ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 పథకాలు మీ ఉద్దేశం ప్రకారం నెరవేరే అవకాశం ఉందంటారా? నెరవేరని చెప్పి వాళ్ళు నెరవేర్చలేమని చెప్పి వాళ్ళే చెప్పారు. అయ్యో నారాయణ, ఇప్పుడు నెరవేర్చలేని వాళ్ళే చెప్పారా? ఇది ఇప్పుడు సార్, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి నాకు తెలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. రైట్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? 2 లక్షల కోట్లు. అవును, ఇంకా 3 లక్షల కోట్లు తక్కువ ఉంటుంది. వీళ్ళు ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పులపాలై ఉంది. వాళ్ళు అయిపోయారు ఆ లెక్క ప్రకారం వచ్చారు. రైట్, ఐ గాట్ ఇట్. వాళ్ళు ఇచ్చిన హామీల కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? 53 వేల కోట్ల రూపాయలు. దాని క్లారిటీ వాళ్ళే చేశారు కదా. రైట్. ఒక్క మహాలక్ష్మి పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలంటే నాకు తెలిసి 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క స్కీమ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఇల్లు జాగా లేని వాళ్ళకు నాకు తెలిసి ఒక 70 లక్షల మంది ఉంటారు. వచ్చండి, 60 లక్షలు అనుకోండి ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ అయితే పెట్టినరో, దానిలో ఒక 1 కోటి దరఖాస్తు వస్తే 80 లక్షల మంది ఇళ్ళ కోసమే దరఖాస్తు పెట్టినారు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళకి ఇస్తాన్నారు. దాని తర్వాత ఏమన్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులకు ఇస్తామన్నారు 5 లక్షల చొప్పున. అంతేగాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తే ఎంత వస్తుందండి? నాకు తెలిసి 3 లక్షల కోట్ల రూపాయలు. అసలు ఏదైనా సరే అయిపోయిందండి. రైట్. నేను ఎంత బడ్జెట్ రిలీజ్ చేశానండి దానికి? 3,000 కోట్లు రిలీజ్ చేశాను. 3 లక్షల కోట్లు ఎక్కడ? వాళ్ళన్న ప్రకారం 6 లక్షల ఇండ్లు ఎక్కడ? 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇవాళ దీని ప్రకారం ఎంత వస్తుంది? ఒక్కొక్క నియోజకవర్గానికి నాకు తెలిసి 50 మందికి వస్తాయి. 3,500 ఇండ్లు ఎక్కడ? 50 ఇండ్లు ఎక్కడ? కాబట్టి దీన్ని చేతులు తెచ్చారు. అయిపోయిందండి. ఇవాళ గ్యాస్ విషయం అంటారు, గ్యాసు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పన్నారు. ఎన్నికల ముందు అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ అన్నారు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడినాం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ముందుగా 10 లక్షల మంది దాదాపు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి కదా? ఇవ్వలే. ప్రభుత్వం ఏర్పడ్డది ఎన్నికల ముందు రేషన్ కార్డు అందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పన్నారు. ఎన్నికలైనా గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సిలిండర్ అన్నారు. అయిపోయిందా? ఇప్పుడు ఏమంటున్నారు? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కాదు, కాదు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. అచ్చా, ఓకే. 1,30,00,000 కనెక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ, నాకు తెలిసి. నాకు అంటే కొంచెం అటు ఇటుగా. దానిలో 80 లక్షల మందికి కార్డు ఉంది. కేవలం 39 లక్షల కనెక్షన్స్ మాత్రమే మహిళల పేరు మీద ఉన్నాయి. అంటే మిగతా 50 లక్షలు కథం వాళ్ళకి ఇయ్యారంట ఫ్రీ గ్యాస్. కొన్ని ఈ 39 లక్షల మంది గ్యాస్ కనెక్షన్స్ లేడీస్ పేరు మీద దాదాపు 14 లక్షల కనెక్షన్స్ నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు కదా. వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 314 రూపాయలు ఎంత సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ 300 వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో 200 రూపీస్ యాడ్ చేస్తారు అంతే. వాళ్ళు ఇచ్చేది 200. ఇవాళ 500 ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానిలో వీళ్ళు 200 యాడ్ చేస్తున్నారు 14 లక్షల మందికి. వీళ్ళు ఎట్లా ఇచ్చినట్టు అది అవుట్ అయిపోయింది. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 100 రోజులపాటు ఇస్తున్నారు. ఇవాటికి 80 రోజులు అయిపోయింది. ఇంకా 20 డేస్ ఎక్కడ ఇచ్చారండి? 4,000 రూపాయలు ఆస్థర పెన్షన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధువులకే ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు. ఎక్కడ చేసారు? కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ 6 గ్యారెంటీల పేరుతో ఇదే గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఏవో 2-3 ఆశ చూపెట్టి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దాటవేస్తారు. దాటవేసినాక పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయాలంటారు. మాకు ఓటేస్తేనే మీకు అన్నీ చేస్తామంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏమంటారు అప్పుడు? ఎన్నికల ముందు మేము చేద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, చేయలేకపోతున్నాం. 80 రోజుల్లో చేయని వాళ్ళు ఈ 20 రోజుల్లో ఏం చేస్తారు? చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 6 గ్యారెంటీలు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయం తెలుసు, 5 లక్షల కోట్ల అప్పని మీరు చెప్పారు, కేసీఆర్ గురించి అవినీతి గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. ఇప్పుడు అమలు చేయడానికి మీ ప్రణాళిక ఏంది?
అసలు ఫస్ట్ నాడు మీరున్న 5 సంవత్సరాల పీరియడ్ ఏ ఒక్క నెల కూడా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా ఉండలేము ఉండము అని గ్యారంటీ ఇవ్వగలరా? రైట్. కానీ ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ నమ్మకం లేదు, వాళ్ళకు ఓన్లీ మోడీ గ్యారంటీ. గ్యారంటీలకు గ్యారంటీ మోడీ గారు ఇవ్వంటే మోడీ గారి మీద విశ్వాసం. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైనా మోడీ గారు అవసరం అనుకో అని చెప్పి. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక క్వశ్చన్, యాక్చువల్లీ రాజసింగ్ గారిని ఎందుకు పక్కన పెట్టారు? యాక్చువల్లీ మాధవీలత గారిని అనౌన్స్ చేసిన తర్వాత రాజసింగ్ గారు మీడియాతో మాట్లాడినారు, ఇక మగాళ్లే దొరకలేదా మీకు ఇక్కడ వేయడం పెట్టారు అని. రాజసింగ్ గారిని పక్క పెట్టడం కాదు, రాజకీయ కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఫలానా ప్లేస్లో నేను ఫలానా వ్యక్తిని కంటాక్ట్ చేయించాలని అనుకుంటాను, నేను అనుకున్న వ్యక్తి ఇంటికి రానప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రాజసింగ్ గారు బోల మనిషి, మీడియా వాళ్ళకి ఏముంటుంది, పోయి రాజసింగ్ ఏదో సంచాలని మాట్లాడాలి, ఆయన న్యూస్ దొరికేయాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి, అంతే కదండి. ఆయన ధర్మం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ప్రతిసారి పోతున్నారు, లోగోలు పెడుతున్నారు, పోయి మాట్లాడిస్తున్నారు, ఆయన కంట్రవర్సీ చేసి అది చేస్తున్నారు. బోల లోపలనే ఉంచుకోడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, కానీ కొంచెం ఇబ్బంది, భాష ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా అట్లా ఆయన చెడు ఉద్దేశం ఉండదు. అదే సార్, అదే సార్. వారు అన్నది ఏంటంటే వాటి మాటలు అర్థమైపోయింది. ఓల్డ్ సిటీ ఇప్పుడు నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ మేము పోయినప్పుడు ఒక 10 నిమిషాలు పోయి రావడానికే పెద్ద కాన్వాయ్తో పోతాం వాడికి, చాలా ఇబ్బందులు పడతాం వాడు. అక్కడ ఓల్డ్ సిటీలో ఉండి పనిచేసేటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది అంటే వారికి మాధవీలత గారి నుంచి వారికి ఐడియా లేదు కావచ్చు. ప్లస్ టీవీలు చూసినాం, మాధవీలత కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు, ఇట్లా ధర్మ ప్రచారం చేస్తున్నారని చెప్పి నాకు టీవీలో నేను మన ఒక ఛానల్ చూసింది. అట్లా ఆలోచించి వారికి వీరు పరిచయం లేదు కాబట్టి చెప్పిన కావచ్చు. అంత తప్ప రాజసింగ్ గారికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు, ఒకరిని ఇన్సల్ట్ చేసాడు, ఇప్పుడు చేయడానికి. మీ ఉద్దేశం ప్రకారం పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని అంటే ఏం చెప్తారు సార్? ఏమైనా జరగచ్చు అండి, ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి అంటున్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటున్నారు, దేశ అభివృద్ధి అంటున్నారు, అయోధ్య అంటున్నారు, లాస్ట్కు అన్నీ కలిపి మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి, మోడీ ప్రధానమంత్రిగా ఎట్టి బస్లో ఉండాలి అన్నప్పుడు 17 గెలవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సర్వే ఏమన్నారు, ఓన్లీ 5 4 గెలిచాయని చెప్పన్నారు. దాని తర్వాత ఏమన్నారు, 9 గెలిచాయట అన్నారు. ఇవాళేమంటున్నారు, 12 గెలిచాయంటారు. ఇంకా 2 డేస్కి ఏమంటారు, 14 గెలిచాయంటారు. ఇంకో 2 డేస్కి ఎలక్షన్స్ ముందు ఏమంటారు, 17 గెలిచాయి. ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అంటారు. పక్క 17 అంటే వాతావరణం ఉంది, మంచి వాతావరణం ఉన్నాడు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలండి, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. అభ్యర్థి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు?